ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్న స్త్రీలలో ఈ ఋతుక్రమం ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు వీళ్ళల్లో. ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళల్లో చాలా రెగ్యులర్గా ప్రతి నెల ఋతుక్రమం అనేది చాలా క్రమం తప్పకుండా వస్తుంది, కానీ ప్రతి 25 రోజులకి ఒకసారి పీరియడ్ వస్తూనే ఉంటుంది. కానీ వచ్చినప్పుడు విపరీతమైన పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి చెప్తా ఉంటారు పేషెంట్, మేడం నేను ప్రతి నెల కూడా నెల ముట్లు అనేవి బహిష్టు అనేవి క్రమం తప్పకుండా వస్తున్నాయి, కానీ అయినా నాకు సంతానం కలగట్లేదు, మరి నాకు ప్రాబ్లం ఎక్కడున్నది ఏంటి అనేది అర్థం కావట్లేదు అని చాలా వరకు స్త్రీలు గైనకాలజిస్ట్ని సంతానాలేమి ట్రీట్మెంట్ కోసం, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళల్లో ఋతుక్రమం అనేది ఎప్పుడు కూడా ఇర్రెగ్యులర్ ఉండదు, చాలా క్రమంగా రెగ్యులర్గా పీరియడ్స్ అవుతూ ఉంటుంది. కానీ పీరియడ్ వచ్చినప్పుడు ప్రతిసారి విపరీతమైన నొప్పి ఉంటుంది. రెండవది, భార్యాభర్తలు ఇద్దరు దగ్గరున్నప్పుడు కూడా వీళ్ళల్లో నొప్పి అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మూడవది, ఈ పెయిన్ కూడా చాలా భరించలేని స్థితి ఉంటుంది. నాలుగవది, వీళ్ళల్లో పీరియడ్స్ కూడా చాలా తక్కువ, అంటే ప్రతి 20 రోజులకు అవ్వటము. వీళ్ళు పెద్ద మనిషి అయ్యే విధానం కూడా చూసుకున్నట్లయితే బహిష్టులు కూడా వాళ్ళు చాలా తొందరగా అర్లీ మెనార్కీ అంటాం, అంటే ఎవరైతే చాలా తొందరగా మనకి పెద్ద మనిషి ముట్లు అనేవి స్టార్ట్ అవుతాయో వాళ్ళల్లో కూడా ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యామిలీ పరంగా కూడా, అంటే సిబ్లింగ్స్లో హెరిడిటరీ పరంగా కూడా సిబ్లింగ్స్లో కూడా ఏమన్నా ఉన్నా కానీ, లేకపోతే తల్లి వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీలో హెరిడిటరీగా కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఏంటి అంటే చాలా వరకు నెలలు క్రమంగా వస్తాయి కానీ ప్రతి నెల ఋతుక్రమం అనేది కరెక్ట్గా ఉంటుంది, కానీ విపరీతమైన పెయిన్ఫుల్ పీరియడ్స్ అంటాం, అంటే వీళ్ళు పీరియడ్ వస్తుంది అంటేనే భయపడుతూ ఉంటారు, అంత పెయిన్ వస్తూ ఉంటుంది. ఇద్దరు దగ్గరున్నప్పుడు కూడా నొప్పి ఉంటుంది, ఇద్దరు దగ్గర ఉండటానికి కూడా స్త్రీ భయపడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు ఎండోమెట్రియోసిస్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ సిమ్టమ్స్ గైనకాలజిస్ట్కి చెప్పినప్పుడు, అల్ట్రాసౌండ్ చేసినప్పుడే, స్కాన్ చేసినప్పుడే ఆ యొక్క స్థితి ఏ స్టేజ్లో ఉన్నది అనేది బయటపడుతుంది మనకి.